రాజధాని పవన్ బస్సు యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో పవన్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు ఇప్పటికే వెహికల్ సిద్ధమైంది. పవన్ చెప్పిన కొన్ని మోడిఫికేషన్స్తో మిలిటరీ వాహనం తరహాలో బస్సును సిద్ధం చేసింది జనసేన పార్టీ. అధినేత పాదయాత్ర కోసం ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో జోరుగా సమీక్షలు చేపట్టారు జనసేన అగ్రనేతలు. ఈలోపు పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాలను సందర్శించి సమస్యలను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన జనసేనాని ఇక రాయలసీమలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బస్సు యాత్ర కోసం భారీ ఏర్పాట్లే చేస్తున్నారు. పవన్ వెళ్లే రూట్ మ్యాప్ పై ఇప్పటికే కసరత్తు జరుగుతోంది. ఎక్కడి నుంచి యాత్ర మొదలవ్వాలి, ఎక్కడ బస్సు చేయాలి, ఏ ఏర్పాట్లు చేయాలి, జనం సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించడం మొదలు అన్నింటిపైన తీవ్రంగా కసరత్తు చేస్తోంది జనసేన పార్టీ.